ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగిన సమయంలో మావోయిస్టు సమస్యపై ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహిస్తోంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కూడా ఇందులో పాల్గొంటారు. ఢిల్లీ పెద్దలను కూడా ఇద్దరు సీఎంలు కలిసే అవకాశం ఉంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలు, హోంమంత్రులు, సీఎస్లు, డీజీపీలు హాజరవుతారు. 2026 నాటికి మావోయిస్టుల సమస్యను రూపుమాపడమే లక్ష్యంగా ఈ సమీక్ష నిర్వహిస్తోంది కేంద్ర హోంశాఖ. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి కూడా ఇందులో పాల్గొంటారు. మావోయిస్టు సమస్య నుంచి త్వరలో విముక్తి కల్పిస్తామని ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ అభయారణ్యంలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ, రాష్ట్రాల భాగస్వామ్యంపై సమీక్షా సమావేశంలో చర్చించే అవకాశముంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. వరద నష్టంపై నివేదిక అందజేయడంతో పాటు పరిహారం విషయంపై చర్చించనున్నారు. కేంద్రం తక్కువ పరిహారాన్ని విడుదల చేసిందని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. తెలంగాణకు కేంద్రం 416.80 కోట్లు మాత్రమే విడుదల చేసింది. అయితే కేంద్ర బృందాల నుంచి పూర్తి నివేదిక వచ్చాక మరిన్ని నిధులు మంజూరు చేస్తామని కేంద్రం చెబుతోంది. ఈ పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేతలను సీఎం కలవొచ్చని చెబుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఢిల్లీకి వెళతారు. మావోయిస్టు సమస్యపై సమీక్షకు హాజరు కావడంతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసే అవకాశముంది. రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు, పోలవరం ప్రాజెక్టుపై ఆమెతో చర్చించనున్నారు. అందుబాటులో ఉన్న మరికొందరు కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు కలిసే అవకాశముంది.